మనం శివ అన్నప్పుడు మీరు ఆయన జీవితాన్ని పరిశీలిస్తే ఆయన ప్రతి మానవుడు అనుభూతి చెందేవన్నీ అనుభూతి చెందారు. ఆయన ఒకే సమయంలో ఎన్నో గుణాలను కలవాడు. ఆయన అతి సుందరుడు. ఆయనే వికృత రూపుడు. ఆయన గొప్ప తాపసి. అలాగే సంసారి కూడాను. ఈయన ఎంతో నిష్ఠాగరిష్ఠుడు. ఒక తాగుబోతు కూడా. అద్భుతమైన తాండవం చేయగలడు. అచంచల నిశ్చలత్వం కలిగినవాడు. దేవుళ్ళు ఈయన్ని పూజిస్తారు. రాక్షసులు ఆరాధిస్తారు. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని రకాల జీవరాశులు ఆయన్ని ఆరాధిస్తాయి. మనం శివుడి గురించి ఏం చెప్పినా సరే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దానికి విరుద్ధమైనది కూడా ఆయనదే. ఆయన భైరవుడు. ఎంతో కోపం, ఎంతో రౌద్రస్వరూపం అది, హింసాత్మక స్వభావం. ఆయన ఎంతో కరుణామూర్తి కూడా. ఆయనే సుందరమూర్తి. ఈయన సమ్మోహితుల్ని చేస్తారు. మంత్రముగ్ధుల్ని చేసే ప్రేమికుడు. ఎంతో దయ కలిగినటువంటి అందగాడు. ఈయనే తాండవమూర్తి. ఈయన నాట్యం సృష్టి స్థితిగతుల్ని లయం చేసేయగలదు. అదే సమయంలో ఈయన అచలేశ్వరుడు కూడాను. అంటే సంపూర్ణ నిశ్చలుడు. ఈయనలో కదలికే ఉండదు. శివుడు ఒక యోగి. ఈయనకో పేరు పెట్టలేం. ఈయనకి మనం ఒక నామం ఇస్తే ఆయన్ని పరిమితం చేసినట్టే. అదే సమయంలో ఆయనకి ఉన్న అనేకానేక నామాలను మనం ఒక్కటిగా చేరిస్తే అది యావత్ బ్రహ్మాండానికే ప్రతీకగా నిలుస్తుంది. అందులో ఉన్న సంక్లిష్టతలు, మనకి అంతుచిక్కని ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలన్నిటికీ ప్రతినిధి ఆయనే. ఈయన్ని మీరు అంగీకరించగలిగితే దానర్థం ఇంత సంక్లిష్టమైనవాడు. మీరు ఆలోచించదగిన ప్రతీ గుణానికి ఒక రూపం. ఈయన్ని మీరు అంగీకరించగలిగితే మీరు జీవితాన్ని దాటేసినట్లే. దీని అసలు ఉద్దేశం ఏంటంటే మీ తర్కాన్ని వినాశనం చేయడమే. అప్పుడు మీరు జీవితంలోని సరికొత్త పార్శ్వాన్ని తెరిచి చూడగలుగుతారు.